కడప జిల్లాలోని బద్వేల్ పట్టణంలోని గురుకుల పాలిటెక్నికల్ కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపులు ఎత్తివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సైతం టీచర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవళరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసి మద్యం మాఫియాలో జగన్ సర్కార్ అభివృద్ధి మాటున సమస్యల సుడిగుండంలోకి విద్యార్థులను నెట్టివేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మద్యం ఏర్లే పారుతున్నా ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, విద్యా సంస్థల దగ్గర మద్యం షాపులు ఉండటం ద్వారా అక్కడ పనిచేస్తున్న మహిళా అధ్యాపకులు, మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అక్కడ మద్యం తాగి విచక్షణ కోల్పోయి ఉన్న వారి నుండి ఏ విధంగా ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ మద్యం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అద్దం పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో దుర్మార్గమని, తక్షణమే ఎంఆర్ఓ మద్యం షాప్ను అక్కడ నుండి తరలించారని, లేక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బద్వేల్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు మాధవ్ అశోక్, మహి, సునీల్, భాష, తేజ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలగించాలి మద్యం దుకాణాలు, తొలగించాలి మద్యం దుకాణాలు, తొలగించాలి విద్యా సంస్థల వద్ద మద్యం దుకాణాలను, 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 తొలగించాలి అడ్డుకట్ట వేయాలి విద్యా మద్యం సేవించే వారికి అడ్డుకట్ట వేయాలి, అడ్డుకట్ట వేయాలి, అడ్డుకట్ట వేయాలి మద్యం సేవించే వారికి అడ్డుకట్ట వేయాలి, అడ్డుకట్ట వేయాలి మద్యం సేవించే వారికి అడ్డుకట్ట.